करोना व्याधि की मंदु लेदनी निवारण ओकटे मार्गमनि रामगुंडम पोलीस कमिश्नर सत्यनारायण अन्नारु। मंचिर्याल जिल्ला जन्नारम मंडल केंद्रंलो ई रोजु पोलीसुल आध्वर्यंलो निर्वहिंचिन करोना अवगाहन समावेशंलो आयन मात्लाडुतू मंचिर्याल जिल्लालो 3500 मंदि ముంబై వలస కార్మికులు ఉన్నారని అక్కడి నుండి వచ్చిన వారి పట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించి వారిని హోం చేయాలన్నారు। ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వారి ద్వారా గ్రామానికంతటికి కరోనా సోకుతుందని ఇలాంటి దుస్థితి రాకుండా ఉండాలంటే ప్రజలు అధికారులతో కలిసి కరోనా నివారణలో సహకరించాలని కోరారు। ప్రభుత్వాల కృషి అవి చేస్తున్నాయని కానీ ఇప్పుడు ప్రజలు తమ వంతు బాధవర్తించాలని ఎవరైనా అనవసరంగా తిరుగుతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ ఇందర్ లక్షర్పేట్, సిఐ నారాయణ నాయక్, దండపల్లి ఎస్ఐ శ్రీకాంత్, జన్నారం ఎస్ఐ వినోద్ కుమార్లు పాల్గొన్నారు। లక్షర్పేట సర్కిల్లోని చెన్నారం మండలం ఇది మహారాష్ట్రకి చాలా అతి సమీపంలో ఉండటంతో దశాబ్దాల కాలం నుంచి ఈ మండలానికి చెందిన వేలాది మంది మహారాష్ట్ర ముంబై పరిసర ప్రాంతాల్లో అనేక వర్కులు చేసుకోవడం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు నేపథ్యంలో అంతర్రాష్ట్రీయంగా ఈ యొక్క వలస కార్మికుల్ని మనం ఎలా చేయడంతో ఒక 29 గ్రామాల్లో ఇప్పటికే 220 మంది ముంబై నుంచి రావడం జరిగింది। మంచిర్యాల జిల్లాలోనే 1200 మంది మహారాష్ట్ర నుంచి రావడం జరిగింది। దాంట్లో 750 మంది ముంబై నుంచి ఉన్నారు। ఇప్పటికే రాపల్లి లక్షిట్పే దండపల్లి మండలం నగరపురం సంబంధించిన 7గురికి పాజిటివ్ రావడం జరిగింది। వీరందరూ కూడా ముంబైలో పనిచేసిన వాళ్ళే। సో అట్నుంచి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి। ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎంఆర్ఓ అట్లాగే ఎస్ఐ యొక్క రోల్ ఏంటి, ప్రజాప్రతినిధులు ఆ ఊరి పెద్దల రోల్ ఏంటి, క్వారంటైన్ ఎట్లా చేసినప్పుడు అనవసరంగా తిరగకుండా ఉండటం, వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్లు సెకండరీ కాంటాక్ట్లు కూడా అనవసరంగా తిరగకపోవడం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। కాబట్టి డిసిపి మంచిర్యాల ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపి నరేందర్ రెడ్డి, సిఐ నారాయణ, ఎస్ఐ వినోద్ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది। దీనికి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీ, ఆల్ సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ హాజరయ్యారు। వాళ్ళ సమస్యలు సందేహాలన్నీ తెలియజేశారు। వెల్ కోఆర్డినేషన్తో ఉంది। నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ చాలా కీలకమైన సందర్భం। దాన్ని మనం సమయస్ఫూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కొంటేనే ఈ కరోనా మహమ్మారిని అరికట్టడంలో సఫలీకృతం అవుతాం। ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన మనం జాగ్రత్త తీసుకోకపోయినా మన భారీ మూల్యం చెల్లాల్సిన అవసరం ఉంటుంది। కాబట్టి ఈ యొక్క అవగాహన సదస్సు వాళ్ళకి ఒక మంచి రోల్ క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాను।